దేవుని స్తుతించి దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు నీ దేవుడు ఎవరని నీవు నీ దేవునితో చెప్పాలి. అదే దానియేలు గ్రంథం. దానియేలు జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఆయన దేవుని స్తుతించాడు మాట, దేవుని ఆరాధించాడు. ఓ చంద్రుడా, దేవుని స్తుతించు. ఓ సూర్యుడా, దేవుని ఆరాధించు. నువ్వు చంద్రుని పోయి ఆరాధించకు, సూర్యుని పోయి ఆరాధించకు, దేవుడు సృజించిన దాన్ని ఆరాధించకు. దేవుడు ఆ సృష్టికర్తను నువ్వు ఆరాధించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును, దానియేలు దేవుని స్తుతించాడు. అందుకే ఒక సాధారణమైన వ్యక్తి పునీత ఫ్రాన్సిస్ అసిసి ఆయన పేరు. ఆయన ఏం చేశాడు? ఆయనకు పెర్మిషనే ఇవ్వలేదు పోపు. ఎందుకనే, ఆయన పేదవాడు, ఆయన గురువు కూడా లేదు, అభిషేకం కూడా పొందలేదు. ఆయన ఊరికనే ప్రభు ఆ స్తోత్రం స్తోత్రం అని దేవుని స్తుతించి ఆరాధించేవాడు. ఆయన పోయి, దేవుడు నాకు దర్శనమిచ్చాడు, తిరుసభ కింద పడిపోతుంది, దాన్ని మళ్ళీ కట్టుమని, కొత్త సభను స్థాపించమని చూశారు. వీడే పోషించలేడు, వస్త్రమంతా ఇదిగా ఉంది. వీడు పోయి సభను స్థాపించి వాళ్ళని పోషించబోతున్నాడు. అప్పో పిక్షవడాన్ని వెళ్ళగొట్టారు. కానీ ఆయన ఏం చేశారు? బయటకు పోగానే సమస్యలు నీ వెంట వస్తాయి. సమస్యలు నిన్ను జయించకూడదు. సమస్యలను జయించే ఆయుధాలను మోసుకోవాలి. చీకటి నువ్వు ఎక్కడ పోయినా నీ వెంట వస్తుంది. చీకటి వస్తున్నదని భయపడకు, నీవు వెలుతురుని స్థాపించుకో. ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు ఎవరి మాట? 18వ కీర్తన ఇట్లు పలుకుతుంది, 29వ వచనం. ప్రభు, నీవు నా దీపమును వెలిగింతువు, నా త్రోవలోని చీకటిని తొలగింతువు. ప్రభువా, నా చీకటిని నీవు ప్రకాశింపచేసేదవు. నీ బలముతో నేను శత్రు సేనలను జయించి వారి దుర్గములను స్వాధీనము చేసుకొందును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంగ్లీష్ బైబిల్లో ఇంకా క్లియర్ గా ఉన్నది. ఇంగ్లీష్ బైబిల్లో ఏం రాసి ఉన్నది? లార్డ్, You brighten my darkness. With your power, I leap over the wall. అంటే నా జీవితంలో జీవిత దారిలో చీకటి వస్తుంది. నేను దేవుని స్తుతించుకుంటూ వెళుతున్నప్పుడు అది నా చీకటి ప్రకాశమవుతుంది. ఒక రాజు ఏం చెప్పాడన్నమాట, నేను నా దేశమంతా పోయి చూచి రావాలి. మంత్రి చెప్పాడు, పోయి రాయా, ఎవరు నిన్ను ఆపుతున్నారు? లేదు, నేను ఎక్కడ వెళ్ళినా అక్కడ వెలుగు ఉండాలి. అప్పుడు వాళ్ళందరూ పట్టుకున్న తల విను, ఎట్లా? పర్వతాలు, లోయలు అన్నీ ఉన్నాయి, అడవిలు ఉన్నాయి మన దేశంలో. అడవిలో పోయి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ పెడతామా? ఎట్లా కరెంటు పెట్టాలి? ఈయన చెప్తున్నాడు రాత్రింపవులు ఏమో. మీ నాయకులు కొందరు పాదయాత్ర నడుస్తారే, అట్లా ఈయన కూడా పాదయాత్ర నడుస్తానంటున్నాడే. వీడు నడిచాడంటే మొత్తం లైట్ ఎట్లా పెట్టాలి? అప్పుడు ఒక మంత్రి చెప్పాడన్నమాట, చాలా సులభమండి, నలుగురు మనుషుల్ని ఎన్నుకోండి, ముందు ఇద్దరు వెనుక ఇద్దరు, నలుగురు తల మీద పెట్రోమాక్స్ లైట్ పెట్టండి, నలుగురు మోసుకుంటూ వెళ్తారు, ఈయన మధ్యలో ఉంటాడు, ఈయన ఎక్కడ పోయినా వెలుగు ఉండును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అవును, అవును, మనం దేవుని స్తుతిస్తూ స్తుతించే మనుషుల మధ్యలో ఉన్నప్పుడు ఎప్పుడు మన దేవుడు ఏం చేస్తాడు? చీకటిని ప్రకాశింపచేస్తాడు. మన మధ్యలో గోడలు ఉంటాయి, కానీ దేవుని స్తుతించినప్పుడు దేవుని శక్తి చేత దాన్ని దాటి వెళ్ళిపోతాం. ముందు ఉన్న గోడలను చూడలేము, దాటుతున్నప్పుడే మనకు అర్థమవుతా, ఓ కింద గోడలు ఉన్నాయి, ప్రభు దాన్ని దాటి తీసుకొని పోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రీసెంట్గా మొన్న ఒక అర్లయ్య అని ఒక ఆయన తిరుచనాపల్లి నుండి ఫోన్ చేశారు.
ఫాదర్ గారు మీ వడకంలో నేను పాల్గొన్నాను, ఎప్పుడు మళ్ళీ వస్తారు, నా ఖర్చు చేత తృష్ణాపల్లిలో నేను ఒక మీటింగ్ చేయాలని ఆశపడుతున్నాను అన్నాడు. ఏమయ్యా ఏమైందంటే ఆయన ఏం చేశారన్నమాట, ఇండియన్ ఎయిర్లైన్స్లో ఆయన పోయిన వారం ప్రయాణం చేశాడన్నమాట. ప్రయాణం చేసినప్పుడు ఆ ప్లేన్ ఏం చేసింది అన్నమాట, ఎక్కుతుంది, ఎక్కుతున్నప్పుడు ఆ పైలట్ ఏ మూడులో ఉన్నాడో తెలియదు, ఆ వెళుతున్నప్పుడు ఆ ఫ్లైట్లో ఉన్న వింగ్స్ ఏమైంది, ఆ గోడ మీద పడి గోడను తాకి జూన్ వెళ్ళినప్పుడు ఆ గోడను టచ్ చేసింది, చేసి ఆ గోడ పడిపోయింది, ఫ్లైట్ వెళ్ళిపోయింది, ఆ వెనుక ఉన్న భాగం అంతా పాడైపోయింది. వాళ్ళు బాంబే ఇంకా వెళ్ళలు కూడా లేదు, చాలా ఫాస్ట్ ఫ్లైట్ కదా ఇంటర్నేషనల్ ఫ్లైట్, హాఫ్ అన్ అవర్లో అంత ఫాస్ట్గా వెళుతుంది. వెంటనే మెసేజ్ వెళ్ళిపోయింది ఫ్లైట్లో, ఇది ఆ ప్లేన్ ఇలా అయింది. వెంటనే ఇక్కడ ఉండి వాళ్ళు గమనించి ఆ ఫ్లైట్లో ఏం సమస్య అని చూచి వెంటనే ఆ ఫ్లైట్ని ముంబైలో దిగమని చెప్పారు. ముంబై ఎయిర్పోర్ట్లో అక్కడ దిగింది, దిగిన తర్వాత చూసి ఆ ఫ్లైట్ని తీసేసి ఇంకొక ఫ్లైట్ పెట్టి ప్రజల్ని పంపివేశారు. తర్వాత తెలిసింది మాట, ఇంకా హాఫ్ అన్ అవర్ అది పోయి ఉన్నదంటే అది మొత్తం నిప్పులో పడి ఉండవచ్చు. ఆయన చెప్తున్నాడు, ఉదయమే లేచి నేను దేవునికి స్తోత్రం స్తోత్రమని స్తోత్రమని చెప్పుకొని ఫ్లైట్లో కూర్చున్నాను స్వామి, నా ఫ్లైట్ దాటిపోయింది, గోడలు కూలిపోయింది, కానీ మేము సురక్షితంగా వెళ్ళిపోయాము. మామూలుగా ఆ ఫ్లైట్కు ఒక చిన్న పక్షి తాకినా కూడా కొన్నిసార్లు నిప్పులు వస్తాయి, పడిపోతాయి. కానీ ఆ గోడను పగులు కొట్టుకుని మన పోయిన వారం తృష్ణాపల్లి ఎయిర్పోర్ట్లో జరిగింది మాట, ఆయన చెప్తున్నాడు ఆ గోడను పగులు కొట్టిపోయి ముంబై వరకు అది వెళ్ళిపోయింది మాట. తృష్ణాపల్లి ఎక్కడ ఉంది, ముంబై ఎక్కడ ఉంది, ప్రైజ్ ద లార్డ్, థౌసండ్స్ ఆఫ్ కిలోమీటర్స్, ఏ ప్రాబ్లం లేదు, ఏ సమస్య లేదు. సమస్య వచ్చేటకు ముందే అన్నీ తీరిపోయింది. కారణం ఆయన, ఆయన భార్య, కొడుకు ముగ్గురు వెళుతున్నారు ఆ ఫ్లైట్లో, ఇంకా వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారన్నమాట. సడన్గా ప్లేన్ తిగింది, తిగింది ఏమంటే ప్లేన్లో ఏదో సమస్య, ఇంకొక ఫ్లైట్ మాట. చెప్తున్నా థ్యాంక్స్, మాకు రెండు బ్రేక్ఫాస్ట్ దొరికింది, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడికో పోవలసిన ఫ్లైట్ని ఇక్కడికి పంపించారు. దేవునికి స్తోత్రం. మనం దేవుని స్తుతించినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు మన చీకటి అది ఏమండి, స్తుతి అంటే మన దేవుడు ఎవరు, నీవు గొప్ప దేవుడవయ్యా స్తోత్రం, ఈ ఉదయ కాలము మాకు ఇచ్చావయ్యా స్తోత్రం, నువ్వు ఎంత గొప్ప దేవుడవయ్యా. దేవుని స్తుతించాలి, దేవుడు ఎవరని చెప్పి దేవుని స్తుతించాలి. రెండవది దేవునికి స్తోత్రం చెప్పాలి, ఆ దేవుడు నీకు ఏం చేశాడు. 103వ కీర్తనలో దావీదు చెప్తున్నాడు, ఓన ఆత్మమా దేవుని స్తుతించు, దేవుడు చేసిన మేళ్ళలో ఒక్కటి కూడా నువ్వు మరువకము, పడమరకు తూర్పు ఎంత దూరమో, అంతగా ఎన్నిసార్లు నీ పాపంలో పడిపోయావు, కానీ నీ దేవుడు ఆ పాపములల్లా మన్నించి నిన్ను తన బిడ్డగా మార్చుకున్నాడే, దేవుని స్తుతించు. ఆకాశం భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో అంతగా ఆయన నిన్ను ప్రేమించాడు. ఒక తండ్రి తన కుమారునికి జాలి చూపించినట్లు ఎన్నిసార్లు దేవుడు నీకు జాలి చూపించి మన్నించాడు. ఓన ఆత్మమా నువ్వు దేవుని స్తుతించు, ఆయన నీ కొరకై భూమికి వచ్చాడు స్తోత్రం, ఆయన నీ కొరకై రక్తం చిందాడు స్తోత్రం, ఆయన నీ పాపములల్లా మన్నించున్నాడు స్తోత్రం, ఆయన నిన్ను తన బిడ్డగా మార్చి ఉన్నాడు స్తోత్రం, నీ విచారములన్నీ ఆయన మోసుకొని నీకు విడుదలైస్తున్నాడు స్తోత్రం, ఆయన నిన్ను తన బిడ్డగా మార్చి ఉన్నారు స్తోత్రం, ఆయన కల్వారి రక్తమును నీకోసం చింది ఉన్నాడు స్తోత్రం, ఆయన తన ఆత్మను నీకు ఇచ్చినాడు స్తోత్రం, నువ్వు అనాథ కాదు, ఒంటరి కాలేదు, సదాకాలం నీతో ఉన్నానని చెప్పి ఉన్నాడు స్తోత్రం, ఎన్నో వాగ్దానములు ఇచ్చినాడు స్తోత్రం. నువ్వు దేవుని, దేవుడు నీకు చేసిన మేళ్లను, దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానములను, దేవుడు మీ జీవితంలో చేసిన మేళ్లను నాయన, ఆ 16 వయసులో ఆ కష్టం వచ్చినప్పుడు నువ్వే నాకు తోడుగా ఉండి దాన్ని తీసుకుని వచ్చావు స్తోత్ర నాయన.
ఈ కష్టాలు వచ్చినప్పుడు, ఈ పెళ్లి టైంలో, లేక ఈ మా బిడ్డల జీవితంలో, ఇలా మా పనుల్లో అందరూ తలంచారు, అంతే మా జీవితం అని. కానీ నేను మిమ్మల్ని స్తుతించి ఆరాధించానయ్యా, నువ్వు అన్నిటిని విడుదల ఇచ్చావయ్యా. దేవుడు చేసిన మేళ్ళు ఒకటి ఒకటిగా జ్ఞాపకం చేసుకొని దేవుని ఆరాధిస్తూ స్తోత్రిస్తూ ఉండాలి. దేవుడు ఎవరని చెప్పి దేవుని స్తుతించాలి. దేవుడు నీకేం చేసినారని తలంచి దేవుని స్తోత్రించాలి, థ్యాంక్స్ చెప్పాలి. మూడవది, నీ జీవితంలో ఏదైనా సరే దేవుడు నీవు కలిసి చేయలేనిది ఏమీ లేదు, అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నది.